ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక శుభవార్త మనకి మార్నింగ్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రెన్యూబుల్ ఎనర్జీ లీడర్ ఆఫ్ ది మా కంట్రీ గ్రీన్కో గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది. సుమారుగా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే 4 ఏళ్లలో పెట్టేందుకు గ్రీన్కో గ్రూప్ ముందుకు వస్తుంది. కర్నూలు జిల్లాలో ఒక రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుగా పిన్నాపురం, ఈ సమీప ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని పిన్నాపురం సమీప ప్రాంతంలో 550 మెగావాట్ల విండ్ పవర్, అలాగే 1000 మెగావాట్ల సోలార్ పవర్, మరొక 1200 మెగావాట్ల స్టాండ్ అలోన్ పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీ, దీన్ని నెలకొల్పేందుకు గ్రీన్కో గ్రూప్ ముందుకొచ్చింది. సో గ్రీన్కో గ్రూప్కి గోరకల్లు రిజర్వాయర్ నుంచి దీనికోసం 1 TMC వాటర్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించబోతోంది. సో ఆల్ ఇన్ ఆల్ గ్రీన్కో ఎనర్జీస్ మొత్తం మీద వచ్చే 4 ఏళ్లలో ఈ 1550 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్, అలాగే 1200 మెగావాట్ల స్టాండ్ అలోన్ పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీ నెలకొల్పేందుకు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. సో దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఒక 15,000 మందికి, అలాగే ఆ తర్వాతి కాలంలో మరొక 3,000 మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయని సంస్థ చెబుతోంది. గ్రీన్కో గ్రూప్ వచ్చే 4 ఏళ్లలో కూడా సుమారుగా ఒక 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది. వచ్చే 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు, బ్యూటీ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ బిట్వీన్ గ్రీన్కో అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి అంటే, 4,766 ఎకరాల ప్రభుత్వ భూమిని కర్నూలు జిల్లాలో గ్రీన్కో గ్రూప్కి మార్కెట్ ధరకు, ఇది నో కన్సెషన్స్ హియర్, మార్కెట్ ధరకు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది ఒక బ్యూటీ అయితే, మరొక బ్యూటీ వచ్చే 4 ఏళ్లలో కనుక ప్రాజెక్టులు పూర్తి కాని పక్షంలో ఈ భూమిని మళ్ళీ వెనక్కి కూడా తీసుకుంటారు. సో ఈ 2 చక్కటి అంశాలు. సో గ్రీన్కో గ్రూప్ ఎంత బాధ్యతాయుతంగా, ఎంత జవాబుదారీతనంతో ఈ ఒప్పందాలు కుదుర్చుకుందో దీన్ని బట్టి వాళ్ళ నిజాయితీ మనకు అర్థమవుతుంది. సో కర్నూలు సమీపంలో సుమారుగా 4,766 ఎకరాల ప్రభుత్వ భూమిలో 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది గ్రీన్కో గ్రూప్ ముందుకొచ్చింది. ఇది లాస్ట్ ఫిబ్రవరిలో పార్ట్నర్షిప్ సమిట్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం.